రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శిస్తుందని భాజపా ఎమ్మెల్యే ఈల్టర్ రాజేందర్ ఆరోపించారు. కేంద్రమే వడ్లు కొనుగోలు చేయాలంటూ రాధంతం చేసిన తెరాస కేంద్రాల ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించిందన్నారు. ఇప్పటికైనా రైతులను ఇబ్బందులు పెట్టకుండా కొనుగోలు వేగవంతం చేయాలని ఈటల డిమాండ్ చేశారు. తరుగు పేరుతో అన్నదాతలను ఇబ్బందులు పెట్టకుండా గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో 5.5 లక్షల క్వింటాల్ల ఉప్పుడు బియ్యం సేకరించనుందని ఈటల తెలిపారు. ముందస్తు ప్లాన్ లేకపోవడం వల్ల గండి బస్తాలు ప్రిపేర్ చేసుకోలేకపోయింది, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ చేసుకోలేకపోయింది, గోడాలను ప్రిపేర్ చేసుకోలేకపోయింది. అంతకు ముందు ఇచ్చిన పంట మిల్లింగ్ అయిందా లేదా బియ్యం పోయినాయా చెక్ చేసుకోలేదు. దీని ఫలితంగా ఇవాళ కూడా సరిపోయినన్ని సెంటర్లు ఎక్కడ పెట్టలేదు, సరిపోయినన్ని గండి బస్తాలు తెచ్చి ఇవ్వలేదు, సరిపోయినంత మంది అమాయకులను సంసిద్ధులు చేయలేదు. పంటలు వేయకుండా కళ్ళల్లో మట్టి కొట్టింది ముఖ్యమంత్రి గారు. వేసిన పంటనైనా కనీసం సోయిలేక నిర్లక్ష్యం చేసి రైతాంగ కళ్ళలో మట్టి కొట్టడం కూడా ఇలా చేశారు. తక్షణమే ఎక్కడెక్కడైతే ఐకేపీ సెంటర్లు అవసరం ఉందో ఓపెన్ చేసి వరిధాన్యాన్ని వెంటనే సేకరించి సకాలంలో వడ్లను కొని సకాలంలో డబ్బులు పే చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.